अवतार मेहर बाबा चल्लपल्ली सेंटर 55వ वार्षिकोत्सव सदर्भंग आगस्ट 29-30 तेदी मैं एर्पड़ी वर्चुअल सहवास कार्यक्रम की सहकरिंची अनेक मंदी वक्तलु गायनी गायकलु मैं इच्चिनटुवंटि तक्कुव काल व्यवधिलो माकु वारी वीडियोलनि माकु अंदिंचडं जरिगिंदि। मरी आ रेंडु रोजुल कार्यक्रमाल्लो मेमु निर्णयिंचुकुन्नटुवंटि काल परिमितिकि मिंचि कार्यक्रमालु माकु अंदडं संतोषदायकमैनप्पटिकि मरी इंका कोंतमंदि पंपिनटुवंटि वाटिनि వాటిల్లో మేము ఆ రెండు రోజుల కార్యక్రమాలలో ముంచలేకపోయాం కాబట్టి వారందరికీ కూడా అసంతృప్తి లేకుండా మరి ఇంకొక రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు పొడిగించాలనేటువంటి తలంపుతో సెప్టెంబర్ 10వ తేదీ గురువారం సాయంత్రం 5 గంటలకు మహేష్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి మూడవ పార్ట్ కార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయించడం జరిగింది। కాబట్టి ఆ రకంగా సెప్టెంబర్ 10వ తేదీ గురువారం సాయంత్రం 5 గంటలకు సల్లపల్లి సెంటర్ వార్షికోత్సవ వర్చువల్ సహవాస్ మూడవ పార్ట్ ప్రసారం అవుతుంది। కాబట్టి అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని గమనించి బాబా ప్రేమకు పాత్రలు కావాల్సిందిగా కోర్తను। ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మరి కొవ్వూరు వాస్తవ్యులు కె శ్రీనివాసరావు గారు వారు ఈ కార్యక్రమం యొక్క ప్రకటనని రూపుదిద్ది చక్కగా అందరికీ విజిబుల్ గా అందంగా తీర్చిదిద్ది అందించినందుకు వారికి ప్రత్యేక జైబాబాలు తెలియజేస్తూ మరి ఈ మొత్తం కార్యక్రమాలను ఆరోగ్యం సహకరించకపోయినా మేము కోరిన వెంటనే మచిలీపట్నం సుధాకర్ గారు ఎంతో ఓర్పుతో కార్యక్రమాన్ని రూపుదిద్ది మనందరికీ పంచినందుకు వారికి కూడా ప్రత్యేక జైబాబాలు తెలియజేస్తూ ఆర్ మెహర్ బాబా కీ జై। ఆత్మీయ బంధువులారా मेहर बाबा प्रेमकुलारा मी अंदर की ना हृदयपूर्वक जय बाबा। करोना वलन मनमंदर इल्लके परिमितम इल्लल्लो मेहर बाबा नामानी चेसुकुंटू आयन चित्रपटम एदुरुगा कूर्चोनी तदेक दीक्षतो आयन स्मरणलो गडुपुकुंटू बाबा विषयालु చదువుకుంటూ మనమందరం కూడా చక్కగా గడుపుతున్నాం। అయితే మేహర్ బాబా వారి కృపతో వివిధ ఛానల్స్ వాట్సాప్ గ్రూప్స్ ద్వారా బాబా విషయాలు వినగలుగుతున్నాం। అందులో పాటలు మధురంగా ఆస్వాదిస్తున్నాం। అలాగే మేహర్ సుధాకర్ గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా మహోన్నతమైన వర్చువల్ సహవాస్ కార్యక్రమాన్ని మనం అత్యద్భుతంగా వినగలుగుతున్నాం చూడగలుగుతున్నాం యూట్యూబ్ ద్వారా। అయితే ఈ వర్చువల్ సహవాసులు ప్రతి సెంటర్ వారు కూడా చక్కగా జరుపుకునేటట్టుగా ఏర్పాటు చేశారు। అయితే ఈ వర్చువల్ సహవాస్ ద్వారా మనం నిజంగా మనం బాబా సెంటర్ లో సహవాస్ జరుపుకున్నట్టు అనుభూతిని మనం పొందగలుగుతున్నాం అంటే అదంతా కూడా బాబా ఇచ్చిన అదృష్టమే। మరి విశాఖ కేంద్రం వారి వర్చువల్ సహవాస్ త్వరలో రాబోతుంది। అది అద్భుతంగా అమోహంగా అద్భుతంగా ఆ వర్చువల్ సహవాసిని ఏర్పాటు చేయడం జరిగింది। మరి 13వ తారీఖు 9 2020 ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి
మీ టీవీల్లో గాని సెలలో గాని ఈ విశాఖపట్నం కేంద్రం వారి వర్చువల్ సహవాసం తెలకించడానికి అవకాశం ఉంటుంది. అందులో మధురమైన పాటలు ఉంటాయి, చక్కటి బాబా విషయాల ప్రసంగాలు ఉంటాయి మరియు నృత్య ప్రదర్శనలు ఉంటాయి. వాటితో పాటు డ్రామాలు కూడా ఉంటాయి. ఇటువంటి మధురమైన అనేక కార్యక్రమాలతో ఈ వర్చువల్ సహవాసు 13/9/2020 ఆదివారం సాయంత్రం 5 గంటల నుండే ప్రారంభం కాబోతుంది. మీరందరూ కూడా ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకొని చక్కగా ఆ యొక్క వర్చువల్ సహవాసులో పాల్గొంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా బాబా యొక్క ప్రేమలో గడపగలరని ఆశిస్తూ ముగిస్తున్నారు. ఇట్లు మీ వల్లూరి నాగేశ్వరరావు కార్యదర్శి అవతార్ మెహర్ బాబా విశాఖపట్నం కేంద్రం. జై బాబా.